అదే అర్థం కాదు. వాస్తవంగా 2019 అప్పటి నుంచి నేను చాలాసార్లు ప్రశ్నించాను. 2019లో ఓడిపోయిన రోజు నేను ఒకటే అన్న, ఆ రోజునే చెప్పాను. తర్వాత కూడా చాలా రోజుల పాటు నేను అదే చెప్పుకొచ్చాను. ఓడిపోయింది అసలంటూ నీ సత్తా ఇంత చూపెట్టుకున్నావు, 10 పైసలు ఖర్చు పెట్టకుండా సంపాదించుకున్నావు కదా, ఎక్కడో ఒకటి రెండు చోట్ల సొంత డబ్బులు పెట్టినా కూడా మొత్తం 10 పైసలు ఖర్చు పెట్టకుండా ఎంతమంది నమ్మారు, 17 లక్షలు 18 లక్షల మంది నిన్ను నమ్మారు. అది అట్లా కంటిన్యూ చేసుకొస్తే పార్టీని బూత్ లెవెల్లో సిస్టమేటిక్ గా చేసుకుని వస్తే ఎదుగుతారు ఎదుగుతారు. చాలా హోప్ నాకు. అంటే ఎందుకు అంటే ప్రాంతీయ రాజకీయాల్లో అసహ్యం పుట్టింది జనాలకి, ఇద్దరు మధ్యన ఇద్దరు దాంట్లో బోలెడు తప్పులు ఉన్నాయి. కాకపోతే ఇద్దరు కూడా తమ తప్పుల్ని కవర్ చేసుకుంటూ మీడియాని అడ్డం పెట్టుకుని నడుపుతూ ఉంటారు. ఆ విషయాన్ని జాగ్రత్తగా డీల్ చేస్తారులే ఈయన, దెబ్బలు తిన్నారు కాబట్టి అని ఆశపడ్డా. ఎందుకంటే ప్రత్యామ్నాయం, తృతీయ ప్రత్యామ్నాయం రావాలి, లేకపోతే కనుక ప్రజలకు ప్రమాదం. అందుకని ఎక్స్పెక్ట్ చేశాం. తీరా చూస్తే ఏమైపోయింది క్రమంగా, ఎప్పటికప్పుడు చాలాసార్లు ఇంకేముంది, ఎమ్మెల్యేల క్యాండిడేట్లని అనౌన్స్ ప్రిపేర్ చేస్తున్నాం, ఎంపీల క్యాండిడేట్లు అనుకున్నాం, తర్వాత కనీసం నగర కమిటీలు ఇదో అనుకుంటే ఏదో అప్పుడప్పుడు ఓ 10 పేర్లు పెట్టడం, వీళ్ళు ఈ కమిటీ, అసలు వాళ్ళు ఎవడో ఎప్పుడు కూర్చున్నారో తెలియదు, ఏం చేస్తున్నారో తెలియదు. కనీసం స్థానిక ఎన్నికల టైం కన్నా ప్రిపేర్ అవుతారు. అప్పుడు కూడా మనం ఎంకరేజ్ చేసాం స్థానిక ఎన్నికల్లో వీళ్ళు ఎట్లెట్లా ఉండాలని. తీరా చూస్తే తెలుగుదేశం పార్టీతో కలిసి మూవ్ అయ్యారు. నీకుగా నువ్వు ఎదుగుతా ఎవడైనా ఒకటే లెక్క. ఇప్పుడు ఏ కోణంలో వీళ్ళు వాడుకుంటున్నారంటే కార్టూన్ లాగా వాడుకుంటున్నారు. ఇన్ ఎలాగా, ఓ పవన్ కళ్యాణ్ సూపర్ హీరో అండి, అసలు ఆయన నిజాయితీ పడ్డండి. పొద్దున్న నవ్వుకు నవ్వు వచ్చింది నాకు. ఏంటిది, తెలంగాణలో ఏదో మాట మాట్లాడారంట, 20% అది కాదు, నేను ఆంధ్రాలోనే పదవి కోరుకోలేదు, తెలంగాణలో సీఎం అవ్వాలని కోరుకున్నానని నేను ఏమన్నా అన్నారండి. అది త్యాగమూర్తి అని వీళ్ళు మాట్లాడటం తెలుగుదేశం నాయకులు అంటే తెలివిగా, దాంతో వీళ్ళు పొంగిపోతున్నారు. నువ్వు ఆంధ్రాలో సీఎం కోరుకోకపోతే ఇంకెందుకు, నువ్వు అదే కదా ఇంకెప్పుడు కోరుకుంటావు, నువ్వు గద్దె తెగడమే. గద్దె తెగడం అయితే కనుక ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి ఉన్నంత కాలం రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసేటప్పుడైనా, అంటే ఫస్ట్ పాదయాత్ర కదా.